राम गोपाल पेट अग्नि प्रमादं पै कासेपट्लो एनआईटी निवेदिक इव्वनुंदी निवेदिकनु एनआईटी डायरेक्टर रमणाराव जीहेचएमसी की अंदिवनुन्नारु ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని ఎన్ఐటి అధికారులు పరిశీలించారు. గంటల తరబడి మంటలు చెలరేగడంతో స్లాబులు దెబ్బతిన్నాయి. కింది ఫ్లోర్లు పూర్తిగా బలహీనపడ్డాయని ఎన్ఐటి డైరెక్టర్ తెలిపారు. భవనాన్ని కూల్చేయాలని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రామ్ గోపాల్ పేట్ అగ్ని ప్రమాదంపై కాసేపట్లో ఎన్ఐటీ నివేదిక ఇవ్వనుంది. నివేదికను ఎన్ఐటీ డైరెక్టర్ రమణారావు జేహెచ్ఎంసీకి అందివనున్నారు. ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని ఎన్ఐటీ అధికారులు పరిశీలించారు. గంటల తరబడి మంటలు చెలరేగడంతో స్లాబులు దెబ్బతిన్నాయి. కింద ఫ్లోర్లు పూర్తిగా బలహీనపడ్డాయని ఎన్ఐటీ డైరెక్టర్ తెలిపారు. భవనాన్ని కూల్చేయాలని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇదంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, రైట్, ఇక ఎన్ఐటి నివేదికకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, బలరామ్, నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన భవనాన్ని ఈ రోజు ఉదయం ఎన్ఐటికి సంబంధించిన బృందం ఈ రోజు ఉదయం పరిశీలించారు. ముఖ్యంగా డైరెక్టర్ రమారావు నేతృత్వంలో ఈ ఇంజనీరింగ్ సంబంధించిన నిపుణులందరూ కూడా అగ్ని ప్రమాదం జరిగినటువంటి అసలు ఆ అగ్ని ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ యొక్క నాణ్యత కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలన్నింటిపైన కూడా వారు ఒక అధ్యయనం చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. మరి కాసేపట్లోనే వారు జిహెచ్ఎంసీకి నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అయితే దాంట్లో కొన్ని భవనంలో కొన్ని లోపాలను కూడా గుర్తించినట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా భవనానికి సంబంధించినటువంటి నిబంధనలకు ఉల్లంఘించారు, నిబంధనల మేరకు ఆ భవనానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. కేవలం రెండు పిల్లర్లకు సంబంధించి రెండు పిల్లర్ల సహాయంతో అంత పెద్ద బిల్డింగ్ కూడా నిర్మించినట్టుగా సమాచారం ఉంది. ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి అనుమతులు ఇచ్చినటువంటి విషయంలో కూడా వివాదాలు తలెత్తినట్టుగా తెలుస్తా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫైళ్లు కూడా మాయమయ్యాయనేటువంటి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికైతే బిల్డింగ్ సంబంధించి మంటలు కూడా దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా వాటిని ఆర్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి బిల్డింగ్స్ యొక్క నాణ్యతకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ బిల్డింగ్ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఆ బిల్డింగ్ లో చేపట్టినటువంటి నిర్మాణకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన కూడా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా భారీగా మంటలు ఎగిసిపోవడంతో బిల్డింగ్ పూర్తిగా దగ్ధమైంది, దానికి సంబంధించి స్లాబులు కూడా బలహీనపడినట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాన్ని కూల్చివేయాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తా ఉంది. అయితే కూల్చివేస్తే మరింత ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ఆయన ఇచ్చేటువంటి రమణారావు ఇచ్చేటువంటి నివేదికలో ఆయన పొందుపరుస్తారనేటువంటి సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా బిల్డింగ్ ను కూల్చాలి అనేటువంటి దిశగానే ఆయన సూచనలు వాటికి సంబంధించినటువంటి నివేదికలో సూచనలు చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక మరణాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే జరిగినటువంటి ఆస్తి నష్టానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా వాటికి సంబంధించి నివేదికలు అయితే రావాల్సి ఉందనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తున్నారు. పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దానికి సంబంధించి ఆ బిల్డింగ్ ను కూడా పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరగలేదు అనేటువంటి నిర్ధారణ కూడా వారు వచ్చారు. కాబట్టి వీరందరూ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా పోలీసులు కూడా దాదాపు ఇదే అంశాన్ని క్లారిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మరణించినటువంటి వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు, మృతదేహాలను అయితే ఇప్పటి వరకు గుర్తించలేదు, ముగ్గురు మిస్ అయ్యారు అనేటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. దానికి సంబంధించి వారు మంటల్లో చిక్కుకొని బూడిదయ్యారా, లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం సంబంధించి అయితే ప్రస్తుతానికైతే సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. డ్రోన్ల ద్వారా మిగతా బిల్డింగ్ లో ఉన్నటువంటి ఫ్లోర్ లను కూడా వారు సెర్చ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా B1 B2 ఈ రెండు ఫ్లోర్లలో కూడా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బిల్డింగ్ అంతా కూడా ఆ మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా సింథటిక్ కావచ్చు, ఇతర లెదర్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అంటే అది పూర్తిగా నైట్ వేర్ సంబంధించినటువంటి గోదాం కావచ్చు, కాబట్టి ఆ మంటలు ఆదుపులోకి తీసుకొచ్చేందుకు చాలా సమయం పట్టింది అనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎన్ఐటి అధికారులు ఇచ్చేటువంటి నివేదిక కీలకం కాబోతా ఉంది. దాని ఆధారంగానే వీటిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. బలరామ్, రైట్, థ్యాంక్ యూ మదర్.